हाई फ्रेंड्स वेलकम टू मिस्टीरियस वर्ल्ड फ्रेंड्स भगवान परशुरामुडि वंटि हीरोइस्टिक क्यारेक्टर तो पोली उन्नटुवंटि व्यक्तुलु मोत्तं भागवतंलो एक्कड कूडा कनिपिंचरु कावुन आ परशुरामुडि कथ याक्षन मूवी कंटे तक्कुवेमी कादु गोड्डलिनि तन भुजान वेसुकुनि 21 सार्लु भूमंडलमंता चुट्टि अधिकारं उंदन्न गर्वंतो कल्लु नेत्तिकेक्कि प्रजलनु पीडिस्तुन्न क्षत्रियुलनु चंपि वाळ्ळ रक्तंतो भूमिनि प्रक्षालन चेसिनटुवंटि महनीयुडु साक्षात्तु आ परमशिवुनि शिष्युडु सप्त चिरंजीवुल्लो ఒకడు పరశురాముడు అయితే పరశురాముడు ఇంతటి యోగ్యతను కలిగి ఉన్నప్పటికీ ఆయన తన తల్లి మరియు సోదరుల శిరస్సులను ఎందుకు ఖండించాడు మరియు ఆ పరశురాముడే కలియుగంలో జన్మించేటటువంటి కల్కి భగవానునికి గురువుగా ఎందుకు నియమించబడ్డాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత కల్కి భగవానుడి యొక్క గురువుగా పరశురాముడే ఎందుకు నియమించబడ్డాడు అనే విషయం మీకు స్పష్టంగా తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అసలు స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు తెచ్చుకుందాం ఆ కృష్ణుడి వామన అవతారం తర్వాత రాక్షసుల సంఖ్య భూమిపై దాదాపు తగ్గిపోయింది ఈ భూమిపై రాక్షసుల సంఖ్య తగ్గిపోయినప్పుడు క్షత్రియుల సంఖ్య పెరిగింది అయితే ఈ రాజులు తమకున్నటువంటి అధికారాలను దుర్వినియోగం చేసుకుని ప్రజలను పీడించడం మొదలుపెట్టారు దానికి అనువైన ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన భారతదేశాన్ని దాదాపు 200 సంవత్సరాలకు పైగా పాలించినటువంటి బ్రిటిషర్స్ భారతదేశంలోని ప్రజల పట్ల రాక్షసులు వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్లిపోయినప్పటి నుండి మన దేశంలోని రాజకీయ నాయకులే ప్రజలను పీడిస్తూ ప్రజల పట్ల రాక్షసుల్లా మారి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఇదే తరహాలో ఎప్పుడైతే భూమిపై రాక్షసుల సంఖ్య తగ్గిపోయిందో అప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల వంటి పరిస్థితులే నెలకొన్నాయి కావున రాజుల యొక్క అత్యాచారాలను ప్రాళదోలేందుకు ఆ మహాపురుషుడు పరశురాముడు జన్మించాడు పరశురాముడు బ్రహ్మ కుమారుడైనటువంటి మహర్షి భృగు వంశస్థుడు మహర్షి భృగు కుమారుడు రిచికుడు రిచికుడి వివాహం కన్నౌర్జ్ రాజ్యానికి చెందినటువంటి క్షత్రియ కుమార్తె సత్యవతితో జరిగింది రాజకుమారి సత్యవతి తన తల్లిదండ్రులకు ఏకైక కూతురు అయితే భగవాన్ పరశురాముడి జననం సత్యవతి ద్వారానే అవ్వాల్సింది కానీ భృగు మహర్షి ఆశీర్వాదం కారణంగా సత్యవతి గర్భం నుండి పూర్తిగా బ్రాహ్మణాచారుడైనటువంటి జమదగ్ని ముని పుట్టాడు తర్వాత జమదగ్ని ముని యొక్క వివాహం రాజప్రసన్న జిత్తుడి కుమార్తె అయిన రేణుకాదేవితో జరిగింది రేణుకాదేవి 5 కుమారులకు జన్మనిచ్చింది వారిలో అందరికంటే చిన్నవాడు పరశురాముడు పరశురాముడి తండ్రి పూర్తిగా బ్రాహ్మణుడైనా కానీ సత్యవతి చేసినటువంటి ఒక తప్పిదం వల్ల పరశురాముడు క్షత్రియ చరణ గుణాలతో జన్మిస్తాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పరశురాముడి చిన్నతనంలో భగవాన్ రామ్ రాంభద్రుడు అనే పేర్లతో పిలిచేవారు అయితే పరశురాముడు పెద్దైన తర్వాత శిక్షణ అభ్యసించేందుకు తనకంటే ఎంతో అపారమైన తెలివితేటలు కలిగినటువంటి జ్ఞానోత్తముడైనటువంటి గురువు కోసం ప్రపంచమంతా జల్లెడ పడుతున్న సమయంలో ఎన్నో రాజ్యాలను దాటి ఒక శ్మశాన వాటికకు చేరుకుంటాడు శ్మశాన వాటికలో శరీరమంతా బూడిద పూసుకొని నల్లని రంగు కలిగినటువంటి ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు ఆ వ్యక్తి పరశురాముణ్ణి చూసి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు దానికి సమాధానంగా పరశురాముడు నేను ఒక గురువు కోసం వెతుకుతున్నాను ఆ క్రమంలోనే ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే శ్మశాన వాటికలో నల్లని బూడిద పూసుకున్నటువంటి వ్యక్తి మరెవరో కాదు లోకతీయుడై లోకానికి దూరంగా ఉంటూ లోక కళ్యాణానికై తోడ్పడేటువంటి ఆ బోలాశంకరుడు అయితే పరశురాముడు బోలాశంకరుణ్ణి తనకు విద్యలు నేర్పించమని అడగగా ఆ పరమశివుడు పరశురాముడికి అష్టసిద్ధి విద్యలను నేర్పి మహావీరుడిగా తీర్చిదిద్ది శివధనస్సును మరియు గొడ్డలిని ఇచ్చి ఇక వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు పరశురాముడు శివునితో ఇలా అంటాడు మహాదేవ ఎవరిని దండించేందుకు నన్ను ఇంతటి పరాక్రమవంతునిగా చేశావు అని అప్పుడు శివుడు భూమిపై అధర్మం తలెత్తుకున్నప్పుడు నీకు ఈ అస్త్రశస్త్ర విద్యలు ఎంతో ఉపయోగపడతాయి అని చెప్తాడు కాని పరశురాముడికి అప్పుడు ఈ విషయాలేమీ అర్థం కావు తరువాత పరశురాముడు తన శిక్షణను పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు రేణుకాదేవి తన 5 కుమారులను అడవికి కట్టెలు తీసుకురమ్మని పంపిస్తుంది అయితే పరశురాముని సహోదరులు వారి శక్తి మేరకు కట్టెలను తీసుకొస్తారు కాని పరశురామ ప్రభువు మాత్రమే ఏకంగా ఒక చెట్టు మొత్తాన్ని తీసుకొచ్చేస్తాడు అది చూసిన అక్కడి వారందరూ ఒక బ్రాహ్మణుడు ఇంత శక్తివంతుడిగా అవ్వడం అనేది అసాధ్యం అని ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు మరియు ఇదే క్రమంలో జమదగ్ని మహర్షి ఒక యజ్ఞం చేస్తాడు అప్పుడు నీళ్లు తీసుకురావడానికి వెళ్లినటువంటి రేణుకాదేవి నదిలో గంధర్వుడు స్త్రీలతో స్నానమాచరిస్తున్న దృశ్యాలను చూస్తుంది అది చూసిన రేణుకాదేవి మనస్సులో కామవాంఛ ఉద్భవిస్తుంది ఫ్రెండ్స్ ఎవరి మనసులోనైనా కామవాంఛ అనేది ఉద్భవిస్తే వారు ఏ పని చేస్తున్నా ఆ పనిపైన శ్రద్ధ ఉండదు అయితే రేణుకాదేవి విషయంలో కూడా ఇదే జరిగింది రేణుకాదేవి దృష్టంతా చేసే పని మీద లేకపోవడంతో నదిలో నుండి నీరు తీసుకొస్తున్నటువంటి కుండ ఒక్కసారిగా క్రింద పడిపోతుంది దాంతో ఎంతో పవిత్రంగా ఆచరిస్తున్నటువంటి యజ్ఞానికి భంగం కలిగిస్తుంది తర్వాత జమదగ్ని ముని దివ్య దృష్టి సహాయంతో
ఈ ఘటన వెనక ఉన్న కారణాన్ని తెలుసుకుని క్రోధంతో జమదగ్ని ముని కామవాంఛతో యజ్ఞాన్ని భంగపరిచిన రేణుకాదేవిని చంపేయమని తన నలుగురు కుమారులకు ఆదేశిస్తాడు. కానీ మాతృహత్య పాపమని భావించి ఆ నలుగురు కుమారులు దానికి నిరాకరిస్తారు. అప్పుడు జమదగ్ని మహర్షి తన ఐదో కుమారుడైనటువంటి పరశురాముణ్ణి తన తల్లితో సహా నలుగురు సహోదరులను కూడా చంపేయమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు పరశురాముడు క్షణాల్లోనే తన తల్లి మరియు సహోదరుల శిరస్సులను ఖండిస్తాడు. దాంతో జమదగ్ని మహర్షి పరశురాముణ్ణి నేను చెప్పగానే ఎందుకు సహోదరులను మరియు నీ తల్లిని చంపేశావు అని అడిగినప్పుడు పరశురాముడు నేను కేవలం పితృ ఆజ్ఞను పాటిస్తున్నాను అని చెప్తాడు. దాంతో జమదగ్ని ప్రసన్నుడై ఏ వరం కావాలో కోరుకో అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు పరశురాముడు తన తల్లి మరియు నలుగురు సహోదరులను మరలా పునర్జీవించేలా చెయ్యమని అడుగుతాడు. అలా మళ్ళీ పరశురాముడి తల్లైనటువంటి రేణుకాదేవి మరియు అతడి నలుగురు సహోదరులు పునర్జన్మిస్తారు. పరశురాముడు తన తల్లి మరియు నలుగురు సహోదరుల శిరస్సులు ఖండించడానికి గల కారణం జమదగ్నికి పునర్జీవించేలా చేయగలిగే శక్తి ఉందని పరశురాముడికి ముందుగానే తెలుసు. ఈ సంఘటన తర్వాత కొంతకాలానికి తన శక్తితో రావణుడి వంటి పరాక్రమవంతుణ్ణి సైతం యుద్ధభూమి నుండి పరుగులెత్తించినటువంటి 1000 చేతుల బలాన్ని కలిగినటువంటి రాజకర్త వీరార్జునుడు తన సైన్యంతో పాటుగా అడవి మార్గం గుండా వెళ్తున్న సమయంలో ఆకలితో అలమటిస్తున్న వారికి జమదగ్ని ముని యొక్క ఆశ్రమం కనబడుతుంది. దాంతో రాజు మరియు అతని వెంట వచ్చినటువంటి సైనికులు జమదగ్ని ఆశ్రమానికి వెళ్తారు. వాళ్ళని చూసినటువంటి జమదగ్ని మహర్షి, మీ అందరూ ఆకలితో అలమటిస్తున్నారు, మా ఆశ్రమానికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని కోరతాడు. దానికి కార్తవీరార్జునుడు, మేమందరం ఇంచుమించుగా 100 మందికి పైగా ఉన్నాము, మీ వద్ద మా అందరి ఆకలి తీర్చేంత భోజనం ఉందా అని వెటకారంగా సంబోధిస్తాడు. దానికి జమదగ్ని ముని, కేవలం 100 మందినే కాదు, 1000 మంది వచ్చినా వారికి వడ్డించగల సామర్థ్యం మా దగ్గర ఉంది అని జవాబిస్తాడు. తర్వాత కార్తవీరార్జునుడితో పాటుగా తన వెంట వచ్చిన సైన్యానికి వారికి ఏం కావాలంటే అది తినడానికి ఇస్తారు. అయితే కార్తవీరార్జునుడు కొన్ని రకాల వంటలు ఎలా చేస్తున్నారు అని తెలుసుకునేందుకు వంటగది లోపలికి వెళ్తాడు. అప్పుడే అతనికి కోరికలను నెరవేర్చే కామధేనువు కనిపిస్తుంది. అది చూసిన రాజు కామధేనువుని తనతో పాటు తన రాజ్యానికి తీసుకువెళ్లాలని జమదగ్ని మునిని అడుగుతాడు. కానీ జమదగ్ని ముని, కామధేనువు నాకు వరంగా లభించింది, దీన్ని నేను మీకు ఇవ్వలేను, ఒకవేళ కామధేనువు మీతో పాటు వెళ్ళాలి అని అనుకుంటే మీరు కామధేనువును తీసుకెళ్లవచ్చు అని చెప్తాడు. దాంతో రాజు కామధేనువును తీసుకెళ్లేందుకు తన సైన్యాన్ని పంపుతాడు. కానీ కామధేనువు తన రక్షణ కోసం 2 సైనికుల్ని ప్రత్యక్షం చేస్తుంది. దాంతో రాజు జమదగ్ని ముని అక్కడ లేకపోయి ఉంటే కామధేనువు నాతో పాటు వచ్చి ఉండేది అని భావించి తరువాతి రోజు రాజా కార్తవీరార్జునుడు తన కుమారులకు జమదగ్ని ముని ధ్యానం చేస్తున్న సమయంలో తన శిష్యులను ఖండించండి అని ఆదేశిస్తాడు. అయితే జమదగ్ని ముని శిష్యుల యొక్క శిరస్సులు తెగి కింద పడి ఉండడం చూసినటువంటి రేణుకాదేవి పరశురాముణ్ణి 21 సార్లు పిలిచింది. కానీ పరశురాముడు అక్కడికి చేరుకునే లోపే కార్తవీరార్జునుడు కామధేనువుని తీసుకుని తన రాజ్యానికి వెళ్లిపోతాడు. అప్పటి క్షత్రియులు రాక్షసుల కంటే హీనంగా ప్రవర్తించడంతో క్షత్రియులను నామరూపాలు లేకుండా చంపేయమని రేణుకాదేవి పరశురాముడి వద్ద మాట తీసుకుని తన దేహాన్ని వదిలేస్తుంది. కావున పరశురాముడు గంభీర రూపాన్ని దాల్చి కార్తవీరార్జుని రాజమందిరం ముందు నిలబడి సినిమాలో వలె రాజా బయటికి రా, నువ్వు బయటికి వస్తే నీ ఒక్కడివే చస్తావు, లేదంటే నీతో పాటు ఉన్న ప్రతి ఒక్కరూ చస్తారు అని గంభీరమైన స్వరంతో చెప్తాడు. కానీ కార్తవీరార్జునుడు ఒక బ్రాహ్మణుడు ఏం చేయగలడులే అని భావించి 10 సైనికులను పరశురాముణ్ణి చంపేందుకు పంపిస్తాడు. అయితే రాజు పరశురాముణ్ణి తన సైనికులు చంపిన దృశ్యాలను చూద్దామని తన సింహాసనంపైకి ఎక్కి కూర్చునే లోపే ఫుట్బాల్స్ వలె 10 తలలు తన ముందు వచ్చి పడతాయి. అప్పుడు రాజా కార్తవీరార్జునుడు తన 100,000 సైనికులతో ఇలా చెప్తాడు, ఎవరైతే ఆ బ్రాహ్మణుడి తల నరికి తీసుకువస్తారో వారికి నేను వజ్ర వైడూర్యాలతో కూడిన బహుమతిని కానుకగా ఇస్తానని చెప్తాడు. ఆ మాట విన్న సైనికులు పరశురాముణ్ణి చంపి తన తలను తీసుకొచ్చేందుకు పరుగులు తీస్తారు. కానీ కేవలం 5 నిమిషాల్లోనే పరశురాముడు వాళ్ళందరినీ మట్టు పెట్టేస్తాడు. ఆ దృశ్యాన్ని చూసిన కార్తవీరార్జునుడు ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. అంతలోనే ఒక గొడ్డలి కార్తవీరార్జునుడి ఎడమ వైపు నుండి మెరుపు వేగంతో దూసుకెళ్తూ పరశురాముడి చేతిలోకి చేరుకుంటుంది. ఇక కోపంతో కార్తవీరార్జునుడు యుద్ధానికి సిద్ధపడి పరశురాముడితో తలపడతాడు. కానీ వారిద్దరి మధ్య పోరు ప్రారంభమైన క్షణాల్లోనే పరశురాముడు కార్తవీరార్జునుడి 1000 చేతులు బలం కలిగినటువంటి చేతులను నరికేసి తదుపరి క్షణమే కార్తవీరార్జునుడి శిరస్సుని ఖండిస్తాడు. ఆ శ్రీ మహావిష్ణువు ఎత్తినటువంటి అవతారాల్లో ఈ అవతారంలోనే తన శత్రువుని 1 కంటే తక్కువ సమయంలోనే అంతమందిస్తాడు. తరువాత పరశురాముడు భూమండలమంతా 21 సార్లు చుట్టి క్షత్రియులందరినీ అంతమందిస్తాడు. కానీ పరశురాముని గురువైనటువంటి మహాశివుడు పరశురాముణ్ణి శాంతపరిచి మళ్లీ ఎప్పుడూ ఆయుధం పట్టకూడదని మాట తీసుకుంటాడు.
చేస్తాడు. అయితే ఇక్కడితో పరశురాముడి కథ సమాప్తమని భావిస్తే అది మన తప్పే అవుతుంది. ఎందుకంటే రామావతారం మరియు కృష్ణావతార సమయాల్లో ఏ విధంగా అయితే పరశురాముడు ప్రత్యక్షమవుతాడో అదే విధంగా మహావిష్ణువు కలియుగంలో ఎత్తబోయే కల్కి అవతార సమయంలో కూడా ప్రత్యక్షమవుతాడు. ఎందుకంటే పరశురాముడు సప్త చిరంజీవుల్లో ఒకడు. తనకి ఈ వరాన్ని స్వయంగా సాక్షాత్తు ఆ పరమశివుడే ప్రసాదిస్తాడు. మరియు పరశురాముడు కలియుగంలో కల్కి యొక్క గురువుగా నియమించబడతాడు కూడా. ఎందుకంటే పరశురామ అవతార సమయంలో రాక్షసుడు ఒక రాజు రూపంలో ఉండి ఎలాగైతే ప్రజలపై అధికారాన్ని చలాయిస్తాడో కలియుగంలో కూడా కలిపురుష్ ఒక రాజులా భౌతిక రూపాన్ని కలిగి ఉండి అన్యాయ అక్రమాలతో కూడిన ఒక అరాచక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ప్రజలను పీడిస్తూ ఉంటాడు. కలియుగంలో భూమిపై కేవలం ఒకే ఒక రాజు ఉంటాడు, అతనే కలి. అతను చేసేటువంటి అక్రమ అన్యాయాలను నివారించేందుకే ఆ మహావిష్ణువు కల్కి అవతారంలో పరశురాముడి వద్ద శిక్షణను పొంది ఆ కలిపురుష్ని అంతమందిస్తాడు. ఈ యుద్ధంలో కూడా ఎంతో మంది చనిపోతారు. దీని తర్వాత మళ్ళీ ఒక కొత్త యుగం ప్రారంభమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. మీలో ఎవరైనా మా ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.